హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నూకరాజుని ఈరోజు జామ పండు గురించి తెలుసుకుందాం జామకాయ పేదవాడి యాపిల్ జామకాయ అని పిలుస్తుంటారు సీజన్తో సంబంధం లేకుండా అన్ని కాలంలో దొరికే జామకాయ ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు జామకాయను చిన్నపిల్లల దగ్గరించి పెద్దవాళ్ళ వరకు అన్ని వయసుల వారు తినవచ్చును జామకాయలో నీటిలో కరిగే బి సి విటమిన్లు కొవ్వులో కరిగే ఏ బి త్రీ బి సిక్స్ విటమిన్లు ముఖ్యమైన పోషక పదార్థాలు లభిస్తున్నాయి విటమిన్ సి దొరికే వాటిలో ఉసిరికి దీటుగా జామ చెప్పుకోవచ్చు నిమ్మ నారింజలో కంటే నాలుగు నుంచి పది రెట్లు విటమిన్ సి జామలో ఎక్కువగా ఉంటుంది కమలాపండు కన్నా ఐదు రెట్లు విటమిన్ సి జామలో ఉంటుంది జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్ జామలో నిండుగా ఉంటుంది మధుమేహ రోగులకు జామ పండు మంచి ఔషధ గుణాలను ఇస్తుంది జామలో ఉండే బీ త్రీ బి సిక్స్ విటమిన్లు మెదడుకు రక్త సరఫరా పెంచి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది కీనలప్పులతో పాతపడేవారు జామ ఆకులను ముద్దగా నూరి నొప్పు ఉన్నచోట పెడితే ఉపశమనం కలుగుతుంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు గింజలు తీసి జామ ముక్కలను పంచదార కలుపుకొని మెత్తగా ఉడికించి రోజుకు రెండు సార్లు తీసుకుంటే గుండె పనితీరు మెరుగుపరుస్తుంది బాగా జామ పండిన జామ పండు తినడం వల్ల మలబద్ధకం దూరం అవుతుంది జామ ఆకులు కషాయం త్రాగడం వల్ల జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది జుట్టు రాలడానికి తగ్గిస్తుంది జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది జామ ఎక్కువగా తినేవారి చర్మం ఎలాంటి మచ్చలు ముడతలు లేకుండా మెరుస్తూ ఉంటుంది జాములో ఉండే విటమిన్ ఏ కళ్ళను ఆరోగ్యంగా ఉంచి కంటి చూపును మెరుగుపరుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్